నవీన్ గారి తల్లిగారు మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆమె మంచానికే పరిమితమైంది, అన్నం కూడా తినట్లేదు, ఆమెకు కూడా ఏమైనా అయిపోతుంది అని చెప్పేసి నవీన్ కుటుంబ సభ్యులు అయితే అంటున్న మాట. అయితే పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. ఇక్కడ చూస్తే అందరు కూడా బాధతో, అసలు వీళ్ళకు నైట్ రాత్రులు నిద్రపడుతుందా లేదా అనిపిస్తుంది వీళ్ళందరినీ చూస్తుంటే కనుక. వీళ్ళు ఇన్ని రోజుల నుంచి, దాదాపు 10-15 రోజుల నుంచి ఏ పని చేయకుండా ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నట్టు తెలుస్తుంది. ఒకసారి నవీన్ పెదనాన్న మనతో పాటు ఉన్నాడు, మాట్లాడదాం. నమస్తే అండి. అది ఆయనకు చంపాలే సార్, ఆ హరిక పిల్లకు చంపాలే సార్, శ్రీ హరిక చంపాలే, ఆయన పిల్లగానికి చంపాలి, ఆ ఇద్దరు పిల్లగాళ్ళకు కూడా చంపాలి. వాళ్ళ చంపితేనే మాకు తృప్తి అనిపిస్తుంది, మాకు తృప్తి అనిపిస్తుంది, మా బాబు కూడా మంచిగా అనిపిస్తుంది. వీళ్ళకి ముగ్గురు చంపాలి సార్, ముగ్గురు చంపితేనే మాకు మంచిగా ఉంటాయి. ఇప్పుడు 15-16 రోజులు అయింది, అంత మంచి మనిషికి వాళ్ళు కోడి కోసినట్టు కోసి చంపేసినారు. వీళ్ళకి చంపితేనే, వీళ్ళ ఊరి పెడితేనే మాకు తృప్తి అనిపిస్తుంది, లేకుంటే మాకు బాధ అనిపి, లేకుంటే మేమైనా పోలీస్ స్టేషన్ల కాడ చచ్చిపోతాం మేము, మా కుటుంబం మొత్తం చచ్చిపోతాం, అంత ఘోరంగా ఉన్నాయి, చచ్చిపోతాం, అంత బాధ పెట్టిపోయాడు, అంత బాధ పెట్టిపోయాడు మాకు. సరిగా అన్నం కూడా తినకుండా అయిపోయింది, మా పరిస్థితి ఘోరంగా ఉండదు, అంత ఘోరంగా ఉండేది, మాది చాలా ఘోరంగా ఉండేది సార్. ఆ పిల్ల పానం తీయాలి, ఆ పిల్ల పానం తీస్తే మాకు తృప్తి. ఆమె ఇద్దరు ముగ్గురికి క్లోజ్ చేసి మొత్తం పాడు చేసింది, అది అందరికి పాడు చేసింది, అది దళదరిది, అది దళదరం.